వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర అన్నారు. 5 ఏళ్లలో ఆదాయం పెరగకపోగా ఉద్యోగాలు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాదుడే బాదుడని, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా ఏమయ్యాయని విజయచంద్ర వైసీపీ నాయకులను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారన్నారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు అందరూ నిర్ణయించుకున్నారు. గత 5 ఏళ్ళలో ఆదాయం ఎక్కడా పెరగలేదు, ఉద్యోగాలు అసలు 0. క్యాలెండర్ చెప్పాడు, జాబ్ క్యాలెండర్, ఒక్క ఉద్యోగానికి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ కానీ తీయలేదు ఇంతవరకు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో బాదుడే బాదు, ప్రతి దాన్ని కూడా విపరీతంగా పెంచాడు. కందిపప్పు నుంచి వంట నూనె నుంచి మనం తినే రైస్ నుంచి అన్నిటికీ డబుల్ ప్రైస్. ఈ ట్యాక్స్ జే ట్యాక్స్ అంటాం దీన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ట్యాక్స్కి విపరీతమైన దారుణమైన, మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఉన్న నిత్యావసర సరుకులు ఇంకెక్కడ కూడా అంత కాస్ట్లీ లేవు. ఎప్పుడు కూడా పండగలు చాలా మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ వరకు సామాన్య కుటుంబం కూడా పండగలు చేసుకునేది. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు సంక్రాంతి కిట్లు ఇచ్చేవాళ్ళం, మేము అధికారులు ఉండేటప్పుడు క్రిస్మస్ కిట్లు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా కూడా మేము ఇచ్చేవాళ్ళం. అవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నా. అంటే ఒక సామాన్యుడు కూడా పండగ చేసుకోవడానికి కావాల్సిన మినిమం ప్రోత్సాహం కూడా అసలు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. వచ్చిన తర్వాత నాసిరక మద్యం అతి ఎక్కువగా అమ్ముడుపోతుంది. ఒక మద్యం తయారు చేయాలంటే దానికి కావాల్సిన సమయం 48 గంటలు ఫెర్మెంటేషన్ చేయాలి. అది కూడా చేయకుండా 24 గంటల్లోనే అతి దారుణంగా దీన్ని సేల్ చేయడం, అది కూడా బ్రాండింగ్ విపరీతమైన దారుణం బ్రాండింగ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎన్ని ఇయర్స్గా స్పిరిట్ ఏంటి, ఏవి కూడా లేబులింగ్లో లేకుండా సామాన్య ప్రజలతో విపరీతంగా ఆడుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. ఇంకొకటి, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారు, ఎప్పుడు కూడా లేదు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చూసుకుంటే 9 సార్లు పెంచారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎప్పుడు లేని విధంగా చెత్తపై పనిచేసిన మొట్టమొదటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, 9 సార్లు పెంచడం. ఒకప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు ఎక్కడున్నాయని అడుగుతున్నా. ఆలోచిస్తే మేము ఉండేటప్పుడు ఒక పైసా కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఒక పైసా కూడా ఎలక్ట్రికల్ ఛార్జెస్ మీద పెంచల. ఎలా తయిందంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బిల్ ఎవరైనా చూస్తే షాక్ కొడుతుంది. తెలియని పేర్లతో ఏవో పేర్లు పెడతారు, వివిధ పేర్లు పెట్టి వాటికి కరెంట్ ఛార్జెస్ వేస్తున్నాడు, ఏదో ఫోక్స్ ఛార్జెస్ అని ఏవో ఛార్జెస్ అని విపరీతమైన ఛార్జెస్ పెట్టి చేస్తున్నాడు. ఇంకొకటి, మనకి ఇక్కడ ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎలా అయిపోయిందంటే పంట కాలువలు ఏవైతే ఉండేవో ఇరిగేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు. రైతుకి ఇరిగేషన్కి ఎలాంటి అంటే ఎప్పుడూ లేని దీన పరిస్థితులు తీసుకెళ్లారు. రైతులు ధాన్యాలు ఇప్పటికీ ఇచ్చారు కానీ వాళ్ళకి బిల్లులు రాలా. పండగ కూడా ఎవరు చేసుకోలేకపోయారు రైతులు కూడా. తెలుగు వాళ్ళ అతిపెద్ద పండగ సంక్రాంతి, సంక్రాంతిని కూడా ఒక సంబరాలు లేకుండా జరుపుకున్నారు. ఎందుకంటే ఎవరైతే ధాన్యం ఇచ్చారో ఆ ధాన్యానికి రావాల్సిన డబ్బులు కూడా రాలే, ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏం చేస్తుందంటే వైఎస్ఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 29 దళిత ఎమ్మెల్యేల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు సామాజిక న్యాయం అని చెప్తూ, ఒకవైపు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేము తప్ప ఇంకెవరు న్యాయం చేయలేమని చెప్తూ ఉన్నారో వాళ్ళని ఒకరి నుంచి ఒక ఊరికి పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న చెత్త వేరే ఊరికి వెళ్ళిన చెత్తనే, అక్కడ కూడా చెత్త అంటారు దాని బంగారం అవ్వదని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా జాగ్రత్తగా ఉంది. ప్రజలు అక్కడ కూడా తిరస్కరిస్తారు,
జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే మార్చితే సరిపోదు, ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ నిన్నే మార్చాలని సిద్ధం అయిపోయారు. ఈ విషయంలో మీరు పక్కా ప్లాన్ చేసుకోండి, ఇప్పటికేనన్నా తట్టపడ్డ సత్తేసుకోండి. మీకు తిరిగి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇంకా నువ్వెన్ని చెప్పినా కానీ నమ్మరు. నీ హామీలు అన్నీ కూడా దొంగ హామీలు అని ప్రజలు గమనించారు. అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీద కూర్చోబెట్టావు, కాంట్రాక్ట్ వర్కర్ని రోడ్డు మీద కూర్చోబెట్టావు, అలాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు కూడా రోడ్డు మీద కూర్చోబెట్టావు. ఒక్కలన్నా చెప్పండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని రోడ్డును పడేసావు నువ్వు. ఎవరికి భరోసా లేదు, రేపు బతుకులేంటో ఆలోచన లేదు. ఎంతమందిని అంగన్వాడీ టీచర్ని ఈరోజు తీసావు నువ్వు ఎస్మా చట్టం ద్వారా. మన దగ్గర ప్రతి జిల్లాలో కూడా ఉన్న ఆలు కడుపులను కొట్టావంటే నీ ఆలోచన, నీ బుద్ధి, రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా ఎలక్షన్ రావడమే తడువు, నిన్ను నీ యొక్క తొట్టి గ్యాంగ్ని అందరినీ కూడా ఎక్కడా కనిపించకుండా తరిమి కొడతారని మీ పార్టీని, మీ యొక్క పార్టీ భావజలాన్ని బంగాళాఖాతంలో పాతిపెట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి చంద్రబాబు గారు, జనసేన, ఏదైతే మేము అనుకున్నామో తెలుగుదేశం జనసేన, ఇరు పార్టీలు ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడటం ఖాయం, రాష్ట్ర అభివృద్ధి మరొక 10 సంవత్సరాల్లో పరిగెట్టడం కూడా ఖాయం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ కరోనా కంటే డేంజర్, దానికి వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా ఏర్పడే గవర్నమెంటే తప్ప మరొకటి కాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.